లక్ష ఎకరాలు గేర విధంగా వచ్చే సంవత్సరం లోపు లక్ష ఎకరాలు పూర్తి స్థాయిలో ఇస్తాం. ఇంకా రెండు నెలల్లోనే దీన్ని ట్రయల్ రన్ చేస్తున్నాం. మోటార్ కూడా ఫిట్టింగ్ కార్యక్రమం స్టార్ట్ అయింది. నా జీవితాశయం, నా కోరిక నెరవేరడం నా దెబ్బ ధన్యమైనట్టుగా భావిస్తున్నాయి. ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యేగా, అలాగే ఈ ప్రాంతంలో బ్రాహ్మణవేలిలో పుట్టిన వాసిగా, 2004 కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాగా ఆలోచించాను. నాకరపల్లి మండలం, నల్గొండ, చిత్యాల ఎంత ఫ్లోరైడ్ మండలం, బోర్లేసి 1000 ఫీట్ల వరకు కూడా నీళ్లు పడతలేదు. దీన్ని ఏ విధంగా ఈ ప్రాంతాన్ని నిధులు తీవారు బాగా ఆలోచించి మహానగరం నుంచి ఇక్కడికి 300 ఫీట్ల హైట్ లో ఉంటాం. ఇంత హైట్ కి ఎట్లా తీసుకురావని చెప్పి మధ్యలో 11 కిలోమీటర్ పిట్టంపల్లి మిక్కెల యూనివర్సిటీ ఇక్కడి నుంచి 11 కిలోమీటర్ టనల్ టనల్ తర్వాత ఈ ప్రాజెక్టు టనల్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి లిఫ్ట్ చేసిన పోసి ఇక్కడి నుంచి మన కాలం ద్వారా మళ్ళీ కిందకి తీసుకుంటాం. అంటే ఎవరు ఊహించలే ఈ ప్రాజెక్టు ఈ విధంగా ఉండదు. నా సొంత ఆలోచనతోనే ఇంజనీర్లతో కొన్ని సీనియర్ ఇంజనీర్లు శ్యామ్ ప్రసాద్ రెడ్డి అలాంటి వాళ్ళతో డిస్కస్ చేసి మీరు సహాయం చేయండి, ఇట్లా మా ప్రాంతాన్ని సశ్యశామం చేయాలి. ఇంతసేపు గ్రామాల ముందు ఏమైనా ధర్మారెడ్డి కాలు అంటే ఈ ఊరికి ధర్మారెడ్డి కాల ద్వారా వచ్చే నీళ్లు హైదరాబాద్ లో డ్రైనేజ్ నీళ్ళవి. ఆ డ్రైనేజ్ నీళ్ల కోసం పిల్లాయిపల్లి డ్రైనేజ్ ధర్మారెడ్డి కాలనీ పోరాటాలు చేసిన ప్రజలు ఇక్కడ నేనేంటంటే నా ధర్మ డ్రైనేజ్ నీళ్లు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఏం నింపినా మళ్ళీ పొల్యూషన్ అయిపోయింది. ఇప్పటికే ఫ్లోరైడ్స్ సతమతం అవుతున్నాం. ఏ విధంగా సాగర్ నీళ్లతోనే వ్యవసాయం కూడా సాగర్ నీళ్ళతో చేపియాలని నా కోరిక, నా ఆలోచన. ఇంకా 2 నెలల కల సాకారం కాబట్టి ఈ ప్రాంత రైతులందరూ కూడా ఇన్నేళ్ళు నాకు రాజకీయంగా సహకరించిన మీ అందరికీ మీ ఋణం తీసుకుంటున్నానని చెప్పి మీ ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ ముందుగా దివంగతులైన రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే అది కాదని చెప్పి ఇంజనీర్లు కూడా డిపార్ట్మెంట్ చెప్పారు. నేను చెప్పిన నాకు ఏ పదవులు అవసరం లేదు. నేను ఫ్యూచర్ లో మంత్రి పదవి కూడా అడగ నాకు ఈ ప్రాజెక్ట్ ఏం చెప్పారు. వివిధ కారణాలతో నేను రాజీనామా చేయడం, తెలంగాణ పోరాటంలో ఉండడంతో 3 సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి నిధులు ఇవ్వలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ సంవత్సరం వారు పెద్ద దీని మీద దృష్టి పెట్టలేదు. ఆ తర్వాత 3 సంవత్సరాలు ప్రతి అసెంబ్లీ సెషన్ లో ఎప్పుడు అసెంబ్లీ సెషన్ అయినా బ్రాహ్మణ ప్రాజెక్ట్ అప్పుడు ముఖ్యమంత్రి గారు బాగా దీన్ని రివ్యూ చేసి ఆయన అసెంబ్లీలో పోయినసారి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ప్రాజెక్టు రీడిజైన్ ప్రజెంట్ ఇచ్చినప్పుడు ఆ సందర్భంగా ఎంగారెడ్డి గారు సొంత గ్రామం బ్రాహ్మణవేల ప్రాజెక్టు 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం, ఆ విధంగా పని కూడా వేగవంతం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజకీయంగా విమర్శించుకున్నా సరే ఈ ప్రాజెక్టు ఇంపార్టెన్స్ ఆయన చెప్పినప్పుడు స్పందించాను. ఫస్ట్ 3 సంవత్సరాలు నిధులు ఇవ్వలేదు. ఆ తర్వాత 2 నెలలు వేగవంతం చేసాను. ఇక చివరి దశలో మన హరీష్ రావు గారు 1 నెలలో 2 సార్లు తిరిగి చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. ఫ్లోరైడ్ ప్రాంతమైన కరువు ప్రాంతమైన ఈ బ్రాహ్మణవేలలో ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు. దీన్ని ఫిబ్రవరిలో వాళ్ళ ట్రయల్ రన్ అఫీషియల్ చేసినా సరే మార్చిలో దాదాపు 100,000 మంది రైతులతో ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇక్కడ ఈ ప్రాజెక్టు మీద దృష్టి దిశ కార్యక్రమం చేసుకుని ఇక్కడనే భోజనాలు ఏర్పాటు చేయాలని రైతులందరూ మరొకసారి ప్రభుత్వానికి కృతజ్ఞతలు.